మంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే లక్ష్మీనారాయణి నమస్తుతే. ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీనరాశి వారికి రాహువు 30వ తారీఖున రాబోతున్నాడు. దానికి శుభమా లేకపోతే యోగాలా, ఏం జరగబోతోంది, లేకపోతే ఏమైనా టెన్షన్స్ వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల వరకు కూడా ఇది నేను చెప్పేటటువంటి విషయాలన్నీ వర్తిస్తాయి. అయితే రాహువు చూస్తేనేమో మనకి 2వ స్థానంలో ఉన్నాడు మీనరాశి వారికి. ఆయన వెనక్కి వస్తున్నాడు అంటే మన ఇంట్లో లగ్నాత్తు మీన లగ్నానికి మీనరాశికి కూడా వర్తిస్తుంది ఇది. వస్తున్నాడు, వస్తున్నటువంటి ఈ రాహువుకి ఏమిటి ఎలా ఉంటుంది అంటే కనుక అక్టోబర్ 30 నుంచి అన్ని విధాల కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా నవంబర్ 4న శని భగవానుడు వక్రత్యాగం చేస్తున్నాడు. కుంభంలో ఉన్నాడు కదా శని భగవానుడు, వక్రత్యాగం అయిపోతుంది. అందువల్ల అది ఇంకా 4 నుంచి ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. సరే, ఇంకా బాగుంది. అయితే ఏమిటంటే కనుక లగ్నభావం అంటూ ఉంటాం. అంటే ఏమిటి, మీన లగ్నం మీనరాశి అది వ్యక్తిత్వం తెలియజేస్తుంది, మన యొక్క నేచర్ తెలియజేస్తుంది, మన ఆలోచనలు తెలియజేస్తుంది, మనలో ఉండే మన శరీరంలో ఉండేటటువంటి అనేక రకాల భావాలన్నీ కూడా ఈ మీన లగ్నం మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఏం జరగబోతోంది అనేది ఈ రాహువు మార్పు వల్ల 18 నెలలు ఉంటాడు, 1-2 కాదు విషయం తెలుసుకోండి. తర్వాత ఏమిటంటే కనుక ఇతను ఎన్ని రకాలుగా ప్రభావం చూపిస్తాడు అని ఆలోచించినట్లయితే కనుక మనకి ఈ రాహువు రావడం, 2వ ఇంట ఎవరు ఉన్నారు, గురుడు ఉన్నాడు. ఆ గురుడు కలిగించే శుభ ఫలితాలను ఒక్కసారి చూద్దాం. ఎలా అంటే కనుక ఆయన 10వ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఆ 10వ ఇంటి వైపు చూసినప్పుడు ఉద్యోగం, వ్యాపారం, మంచి పేరు, ప్రతిష్టలు, కీర్తి అన్నీ కూడా ఈ మీనరాశి వారికి లభ్యమవుతాయి. అంటే నవంబర్ 1 నుంచి చక్కగా వీళ్ళకి అన్ని విధాలా కూడా పురోగతి తప్ప తిరోగమనము లేదు. ఆ విషయాన్ని సంతోషంగా మనం పంచుకుందాం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక 2వ స్థానంలో గురుడు ఉన్నాడు. ఈ 2వ స్థానంలో రాహువుతో కలిసి ఉంటే రాహువు కొన్ని మంచి పనులు చేయనివ్వడు. రాహువు ఎలాంటి వాడంటే కనుక ఆయన ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా మంచి వాళ్ళకు కూడా కాళ్ళకి బంధనాలు వేస్తాడు. అందువల్ల ఈ రాహువు ఎప్పుడైతే తప్పుకున్నాడో, 2వ ఇల్లు అంటే సంపద, 2వ ఇల్లు అంటే వాక్కు, 2వ ఇల్లు అంటే కుటుంబం, అన్ని విధాల కుటుంబంలో కానీ ఇంట కానీ బయట కానీ మీకు గౌరవ మర్యాదలు అభివృద్ధి అవుతాయి. చాలా చక్కగా ఆనందంగా మీరు ఉండడానికి 100% మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వాళ్ళకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీరు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని అందరూ కూడా మీ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించేటటువంటి సమయం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏమిటంటే కనుక విదేశీయానం చేయాలనే ఐడియా ఉన్నా పెట్టుకుంటున్నారా, తప్పనిసరిగా అది కూడా సక్సెస్ అయిపోతుంది. అందువల్ల మీనరాశి వారికి 30 అక్టోబర్ తర్వాత అన్ని విధాల యోగమే. అందువల్ల అదృష్ట యోగాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఏమిటంటే కనుక వివాహాలు కూడా రండి, నవంబర్ 4వ తారీఖు తర్వాత వివాహాలు కూడా కుదరడం మొదలవుతాయండి. వివాహాది శుభకార్యాలు, ఏదైనా కొనాలన్నా, ఏదైనా ఇంకా ఇల్లు వాకిలి కట్టుకోవాలన్నా, ఏ భూమి కొనాలన్నా అన్ని విధాలా కూడా మీకు యోగం అనేది మంచిగానే ఉంటుంది. ఆ విషయంలో ఏ విధంగానే కూడా మీరు అనవసరంగా టెన్షన్స్ అయితే తీసుకోకండి. ఇక గురు దృష్టి ఎక్కడ పడుతుంది అని ఆలోచించినట్లయితే గురువు సింహాన్ని మీనరాశి నుంచి సింహరాశి 6వ స్థానం, గురువు దృష్టి అక్కడికి పడుతుంది. అంటే 2వ ఇంట్లో ఉన్న గురువు 6వ ఇల్లు చూస్తున్నాడు మనకి మీనరాశి వారికి. అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలకు కూడా మీకు ముందుకు దూసుకు వెళ్ళిపోయే అడ్మినిస్ట్రేషన్ పవర్ పెరుగుతుందండి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే తులారాశి మీద పడుతుంది. తులారాశి అంటే ఏమిటి, మీనరాశి వారికి అష్టకష్టాలు అక్కడే ఉంటాయి. ఆ అష్టకష్టాలు కూడా పోయి తొలగిపోయి చక్కగా దైవభక్తితో కష్టాల స్థానంలో శుభాలు కలుగుతాయి, ఓన్లీ గురు దృష్టి వలన. ఆ తర్వాత ధనస్సు వైపు చూస్తున్నాడు గురుడు. అప్పుడు ఇలా ఏం జరుగుతుందంటే కనుక ప్రమోషన్స్ వస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, బ్రహ్మాండంగా మీరు అన్ని విధాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచించేస్తున్నారా, ఆగండి 30 అక్టోబర్ వరకు, తర్వాత ప్రారంభించండి. ధనాదాయం కూడా బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. అందువల్ల మీ ఉన్నతి అంతా కూడా
ఎప్పుడైతే రాహువు మీనరాశిలోకి వచ్చి గురుడు ఒక్కడు ద్వితీయంలో ఉంటాడో మీకు అన్ని విధాల శుభాలేనండి. అక్టోబర్ 30 తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా సరే విజయీ భవ దిగ్విజయీ భవ అని మీనరాశి వారిని గురుడు ఆశీర్వదిస్తున్నాడు. గురువు యొక్క కృప కోసం గురువారాలు చేయండి, పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి, తర్వాత శనగలు లాంటివి మనకి నైవేద్యం పెట్టి బాబా దగ్గర అందరికీ పంచుతూ ఉండండి. గురువారం నాడు మిఠాయిలు పంచండి, శనగపిండితో చేసినవి. గురు దర్శనం, గురుదేవ దత్తాత్రేయాయ నమః, ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః అని రోజు లేచిన వెంటనే 9 సార్లు అనుకునే మంచం మించి దిగండి, మీకు అంతా శుభం కలుగుతుంది. గురు చరిత్ర పారాయణ చేయండి, గురువారం నాడు అన్నదానం చేయండి. సుఖీ భవ, యోగ్యతా భవ, శుభమస్తు. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మనకి రకరకాలైనటువంటి విషయాలు, జాతక చక్రాలు, తర్వాత ఏదైనా జాతకాలు చూడాలన్నా, పంతులను చూడాలన్నా, ఏదన్నా సరే ముహూర్తాలు పెట్టాలన్నా, అంటే పెద్ద ఆపరేషన్కి సిజేరియన్ ఆపరేషన్కి కూడా ముహూర్తాలు పెట్టబడతాయి. అన్ని రకాలుగాని కూడా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, తర్వాత హోమాలు అంటే చండీ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం, కుబేర హోమం ఇలాంటివి కూడా చేయించబడతాయి. అందువల్ల మనకి శ్రీచక్ర జ్ఞానపీఠం అనేటటువంటి ఒక సంస్థ కూడా స్థాపించడం జరిగింది. అందువల్ల ఆ సంస్థ ద్వారా ఈ యొక్క పూజలన్నీ కూడా చేయించబడతాయి. అందువల్ల మీరు ఏ విధంగానే కూడా నిరభ్యంతరంగా నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి, 9866034439. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేదాన్ని గత 15 సంవత్సరాలు పూర్తయి, 16 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ 16 ఏళ్ళగానే మనం చక్కగా అన్ని వర్ణాల వాళ్ళకి, హిందువులందరికీ కూడా వివాహాలు చేస్తున్నాం. అందువల్ల ఎవరైనా సరే హిందువులయ్యండి, బాగా చదువుకుని ఉండి, అంటే కనీస క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకుని ఉండి, ఆ తర్వాత మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయి. అందువల్ల కింది నెంబర్లో సంప్రదించండి. ఓం శ్రీ మాత్రీ నమః.